ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీరాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో కానీ నిన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ వీరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతో పాటు ఇతర హిందూ సంస్థలు అన్ని కూడా వివిధ క్షేత్ర సంస్థలు కూడా ఉద్యమాలు చేస్తామని సోమ వీరాజు గారు అధ్యక్షుడిగా ఆ ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు ఉద్యమిస్తున్నారు కార్యకర్తలు ఉత్తేజం ఇస్తున్నారు మరి స్పందించాలని మరి మీరు అడిగారు కావచ్చు ఇవాళ సింహాచలంలో దేవస్థాన యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదులు హిందూ ధర్మం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ దీన్ని తిరిగితనంగా భావించి మన సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే దీని యొక్క విజ్ఞాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు దమ్ముళ్ళ కార్యకర్తలు ఆ రాష్ట్ర అధ్యక్షులు దమ్ముళ్ళ వ్యక్తి ధైర్యంలో వ్యక్తి ధర్మం పట్ల అవగాహన వ్యక్తి కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగితనంగా దయచేసి భావించొద్దు చెల్లించాల్సి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ వాళ్ళ కాశా జెండా ఎత్తుకొని రోజుకి జై శ్రీరామంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గాటిస్తూ రోజు చెప్తే వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మూడ నూట మూడ వెళ్ళుకొని మనం ఏది కొన్నా రోజొస్తారు దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవాలయం కాపాడడానికి హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాలి హిందూ ఎందుకని శాఖ వాళ్ళ హిందువుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి పరుస్తూ ఇతర మతస్థులకు లాభ పరిగణంగా ఎండోమెంట్ శాఖ వేయడం దుర్మార్గం పడాలి దానికోసమే ఎండోమెంట్ శాఖ ఏర్పడింది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పని చేస్తారు ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ వీరాజు గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా తండ్రో తప్పకుండా హిందువులందరూ మా సోమ వీరాజు గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అండగా లేదు మీకు ఎట్టి కోసం న్యాయం జరుగుతుంది తిరుపతి అడిగి చెప్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానసభ మతాలు కుమ్మగాస్తే వాళ్ళ దుర్మార్గం కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు బయట మారి ప్రజలకు ఓటు బయట మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం జరిగిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వస్తాయో అవే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం రెండు కుండలవాడ గోవింద గోవింద అనే పార్టీ కొట్టేస్తారా ఏడు కుండలవాడ గోవింద గోవింద అనేది భారతీయ జనతా పార్టీ కొట్టిస్తారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హిందువులందరూ ఆలోచించాలి ఏడు కుండల వాడిని రెండు కుండలు ఉంటారు పార్టీ ఆ పార్టీ రాజ్యాంగం తీర్చలేస్తున్నది అలా ఏడు కుండల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తారు పోటీ చేస్తుందని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి భారతీయ జనతా పార్టీ నీళ్ళకి వస్తున్నది కానీ ఏడు గుడల వాడిని రెండు గుడలు వేసి రెండు గుడల వాడ గోవింద గోవింద అని హనుమని చెప్పేటట్టు ఆలోచించే పార్టీ మీరు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించండి ఇలా బయటకు చేత కట్టుకొని ప్రచారం చేసే పార్టీని కావాల భగవద్గీత చేత కట్టుకొని ప్రచారం చేసే పార్టీని కావాల ఒక్కసారి ఆలోచించండి తప్పకుండా అనుగ్రహించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్యలు తిరుమల తిరుగు దేవస్థానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోని ఇతర మతస్థులు ఇతర దేశస్థులందరూ కూడా వీళ్ళ స్వామి వారి యొక్క శక్తిని ఆలోచించి వారి యొక్క మహిమను గుర్తించి వాళ్ళ కోరిక తీసుకోవడానికి వాళ్ళ సుఖశాంతి పెట్టుకోవడానికి వాళ్ళ స్వామి వారి దర్శనానికి వస్తున్నట్టు ఒక్కసారి ఎంత పవిత్రమైనటువంటి ఎంత శక్తివంతమైనటువంటి స్వామి వారి స్థలిగలమో
ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రకటించండి, మీరంతా అదృష్టం తీయాల. స్వామి వారి సన్నిధానంలో తిరుమల తిరుపతి వార్తలు అంతా కూడా అక్కడ హిందువులకు అదృష్టం ఉంది. కూడా స్వామి వారి కళ్ళు సన్నలు మీరు వెళ్ళుకుంటారు చూస్తాను. కానీ అదే స్వామి వారికి అవమానం అవమానం చేసే పార్టీ వాళ్ళు మీ ముందుకు వస్తుంది. ఇవాళ మళ్ళా స్వామివారి కర్ణ కటాక్షతో జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మీ ముందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీ ముందుకు రాబోతుందని ఒక దాన్ని గురించి ఆలోచించారు. ఒకసారి మీరు ఇచ్చే తీర్పు ఇలా కొంతమంది కుహన లౌకికాలు కనుక్కోగలగాలి. చెప్ప చెల్లి వనాలి. తిరుపతి యొక్క ఫలితాల కోసం దేశమంతు ప్రపంచమంతా చూస్తుంది కదా. తిరుపతి ధర్మం జరుగుతున్న బయటికల్లో అధర్మం జరుగుతున్న ధర్మ వ్యతిరేక శక్తి వాళ్ళ పెరుగుతున్నారా. హిందూ ధర్మ వ్యతిరేక శక్తి ఒక పెరుగుతుంది కదా. స్వామివారిని కించపరిచి స్వామివారిని అవమానం వచ్చే పాట పెరుగుతున్న వాళ్ళు కావాలా మేము కావాలా. తిరుపతిలో నివసిస్తున్న హిందువులందరూ గుర్తించుకోండి, మీరందరూ ఓటు బ్యాంక్ అవ్వాలండి. కులాల పేరుతో మన చీచ ప్రయత్నం చేస్తారు, మహిళలు చీచ ప్రయత్నం చేస్తారు, ఇవాళ మతాల పేరుతో చీచ ప్రయత్నం చేస్తారు. జీహెచ్ఎంసీ అయ్యగలిగి ఇవాళ సుభాకలు అయ్యగలిగింది. రేపు తిరుపతి బయటలో కూడా అదే జరగబోతుంది. తప్పకుండా ఎట్టి పట్టు తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు ధర్మ రక్షకులు ఎట్టి బస్సులో వినబోతున్నారు. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నేను ఇప్పటివరకు మాట్లాడలే, లేదే నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి చూసే బాధనిపించాలని మాట్లాడుతున్నాను. ఈ విషయం ఆలోచించాలి. మళ్ళీ అప్పుడు చెప్తున్నా ఒక్కసారి అందరూ ఆలోచించండి. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఎట్టిమంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్ల అది యుద్ధం ప్రారంభించండి. తప్పకుండా యుద్ధంలో ఎట్టిమంత ధర్మ వ్యతిరేక శక్తులను ఎట్టిమంత ఎదుర్కొంటాము. సరైన గుణపాల చెప్తాం. ధన్యవాదాలు. నేను రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అక్కడ మా సోమిరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా శక్తివంతంగా తయారుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా వాతావరణంలో అక్కడ కూడా అదే విధంగా వాతావరణం ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ములక అక్కడదారిలో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనుమానం లేదల్లా. తెలంగాణ కంటే ఇంకా శక్తివంతమైన కార్యకర్తలు ఉన్నారు అక్కడ. మొదటి నుంచి పార్టీ పరిష్టం ఉంది. సోమిరాజు గారు అధ్యక్షులు కూడా ఇంకా శక్తివంతంగా తయారు కాబోతున్నాయి. విగ్రహాలు పెంచాలనుకుంటే ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు పనిచేయడం కారణంగా అర్థం కాదు. ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షణ ప్రోత్సహిస్తుందా? ఒక దేవుడు విగ్రహాలు పెంచడం చేస్తుందంటే ఇంతకంటే ప్రభుత్వం ఎంతో దిగదాకా లేదు. అంటే సహనాన్ని హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. హిందువులు ఓపికను పీడితంగా భావిస్తున్నట్టు తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కరే, దేవుడు ఒక్కరే. మన దైవ నిర్ణయం అంట మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందువుగా జీవించును, నువ్వు క్రైస్తవుగా జీవించు, నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది. దాని అందరూ ఒప్పుకుంటా దాన్ని. కానీ దైవ నిర్ణయాన్ని కాదని నీ హిందువుగా ఉంటే చెప్పి దైవ నిర్ణయం కాదని చెప్పి నీ ఇంకో మతలు చెప్పి వాళ్ళ దేవుడు ఆశాడు. ప్రతి నెంబర్ ఆఫ్ దొంగలు వాళ్ళ దేవుని మోసం చేసి నాగచ్చి కనుక చేసి ఇంకో దొరకతాడు. దైవ నిర్ణయాన్ని ధిక్కరించగలరు, ధిక్కరించగలరు నూతనంగా సమాజంలో గుర్తింపబడతాడు. కాబట్టి హిందూ అనే వ్యక్తి హిందూగానే ఉండాలి, హిందూగానే జీవించాలి, హిందూగానే గణించాలి, హిందూగానే త్యాగం చేయాలి. అట్లా ఆలోచించాల్సి వస్తుంది. ధన్యవాదాలు.